ఇక సుశాంత్ రాజ్పుత్ కేసులో సిబిఐ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతుంది. సిబిఐ విచారణలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యుల సమాధానాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. దీంతో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని వరుసగా మూడో రోజు విచారణకు పిలిచారు. రియా, ఆమె సోదరుడు షోయిక్, అలాగే పేరెంట్స్ ఇంద్రజిత్, సంధ్యలను సిబిఐ వేరువేరుగా విచారిస్తోంది. మరోవైపు సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని కూడా సిబిఐ విచారిస్తోంది. ఇక సిబిఐ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబు అందిస్తారు. సైదాబాబు, మొత్తం సిబిఐ విచారణ అనేది ముమ్మరంగా కొనసాగుతుంది, ప్రతిరోజు కూడా వరుసగా అందరినీ విచారిస్తున్నటువంటి పరిస్థితి, తాజా అప్డేట్స్ ఏంటి? సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ మూడో రోజు సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికీ మూడు రోజుల నుంచి హాజరవుతున్నప్పటికీ వివిధ కోణాల్లో సిబిఐ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ పొంతనైనటువంటి సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తా ఉంది. దానికి కారణం రియా చక్రవర్తికి సంబంధించి 2017 నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో సుశాంత్తో ఆమె డేటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం క్రితం ఆమె ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఇంకా తెలుసు, రియాకి సంబంధించినటువంటి తల్లి సంధ్య ప్రోత్సాహం పూర్తి స్థాయిలో ఉంది. ఉన్నటువంటి క్రమంలో అనేక సార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగాయి. తర్వాత సుశాంత్ ఇంటికి రావటం, ఇంద్రజిత్ పేరెంట్స్ దగ్గరికి రియా సుశాంత్ని తీసుకొని రావడం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఏదైతే ఆత్మహత్యకు సంబంధించిన కోణాలు, రియా చక్రవర్తి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, ఇద్దరికి కొంత అనేక ఇష్యూస్ లో అంశాలు వారికి తేడా రావటం, ఏ అంశాల గురించి అయినా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఏమైనా డిస్కస్ చేశారా, అదేవిధంగా రియా గురించి తను బాగా మనస్తాపానికి గురైనటువంటి అంశాలను కానీ సుశాంత్ ఏమన్నా షేర్ చేసుకోవడం జరిగిందా, అసలు రియాకు సంబంధించి బయట విదేశాలకు వెళ్ళినప్పుడు రియా సోదరుడు కూడా ఎక్కువగా కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సుశాంత్ రియా చక్రవర్తికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని షేర్ చేసుకోవటం కానీ, లేదంటే సుశాంత్కి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఉంటే రియా చక్రవర్తి తండ్రితో షేర్ చేసుకోవటం కానీ, లేదంటే తల్లితో షేర్ చేసుకోవడం, అటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి వాటిపైన కొంత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ జరుపుతున్నటువంటి క్రమంలో కొంత చెబుతున్నటువంటి ఇంద్రజిత్ నుంచి పెద్దగా సమాధానాలు అంటే ఆశించిన స్థాయిలో రావడం లేదు. కొంత తనకి ఇటువంటి విషయాలపైన తను ఎక్కువగా డిస్కస్ చేయదు, తను కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుననేటువంటి సమాధానం ఆయన చెప్తా ఉన్నారు. అయినటువంటి నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా, ఎందుకంటే నేరుగా రియాకి గోవాకు చెందినటువంటి డ్రగ్స్ వ్యాపారతో సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైనా ఇష్యూస్ పట్ల పేరెంట్స్ తో డిస్కస్ చేసేవాళ్ళు అనేటువంటి కోణంలో మూడో రోజున కూడా ఈ ఇంద్రజిత్ ని సిబిఐ విచారణకు పిలవడం జరిగింది. సో పిలిచినటువంటి క్రమంలో ఇంకా ఈ అంశానికి సంబంధించి స్పష్టత రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. శివ, రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. సుశాంత్ రాజ్పుత్ కేసులో సిబిఐ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. సిబిఐ విచారణలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యుల సమాధానాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. దీంతో తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని వరుసగా మూడో రోజు విచారణకు పిలిచారు. రియా, ఆమె సోదరుడు షోయిక్, పేరెంట్స్ ఇంద్రజిత్, సంధ్యలను సిబిఐ వేరువేరుగా విచారిస్తోంది. మరోవైపు సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని కూడా సిబిఐ విచారిస్తోంది.